लो कर्नूल మిమ్మల్ని చూసి మీతో ఉన్నందుకు చాలా చాలా ఎందుకంటే చాలా రోజులైంది మిమ్మల్ని అందరూ చూసి మనందరిది ఒకటే యాస ఒకటే భాష ఎందుకంటే నా ఫస్ట్ సినిమా నుంచి మీరు నన్ను ఆదరిస్తూ ఉన్నారు యజ్ఞం నుంచి జయం నుంచి ప్రతిదీ సీను సీను సీనుగాడు నా ప్రతి సినిమా మీరు నా బాగా ఎంకరేజ్ చేసి రాయలసీమ నుంచి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు కర్నూలు నుంచి ప్రేము గణేష్ అస్లాం ఇంకా చాలామంది పేరు పేరునమ్మ ప్రతి ఒక్కరి పేరుని చెప్పాలన్నా కానీ కొంతమంది గుర్తు రావట్లేదు ప్రతి ఒక్క ఫ్యాన్స్కి ప్రతి ఒక్క నా సినిమా చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరుని అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఈ రామబాణం గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు విష్ణుప్రసాద్ గారు ఫస్ట్ టైం ఆయనతో సినిమా చేయటం నిజంగా వెరీ 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 నైస్ పర్సన్ అంటే ఇంత సాఫ్ట్గా రాయలసీమ ఆయన ఇంత సాఫ్ట్గా ఉండరు డెఫినెట్గా ఆయన చాలా మంచి ప్రొడ్యూసర్ అయింది వెరీ ప్యాషనేటెడ్ ఒక మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పి స్టార్ట్ చేశారు అట్లానే సక్సెస్ వస్తూ ఉంది డెఫినెట్గా ఆయన ఇలాగే మంచి సినిమాలు చేస్తూ ఇంకా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని ఇంకా మంచి మంచి తీయాలని చెప్పి నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ సార్ అండ్ ఐ ఆల్సో లైక్ టు వర్క్ విత్ ఇన్ ఫ్యూచర్ బికాస్ యూఆర్ వెరీ నైస్ ప్రొడ్యూసర్ అట్ ద సేమ్ టైమ్ ఐఎమ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ టీజీ వెంకటేష్ గారికి మా సినిమాని ఈ ఆడియో సాంగ్ లాంచ్ చేసినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్ ఎందుకంటే మీ ఇంత మీ ఇంటికి నేను ఇంతకుముందు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వచ్చాను సార్ యజ్ఞం అప్పుడు మళ్ళీ ఈసారి ఇప్పుడు వచ్చాను డెఫినెట్గా మిమ్మల్ని కలుసుకున్నందుకు మీ ఆశీర్వాదాలు ఇచ్చిన మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి ద సేమ్ టైం ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్కి చాలా ఆల్రెడీ ఇప్పుడు 2 సాంగ్స్ రిలీజ్ అయినాయి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మిగతా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయి అందరు చాలా బాగా చేశారు ఇంకా డింపుల్ హాయతి ఐ థింక్ దిస్ ఇస్ ది సెకండ్ మూవీ ఐ థింక్ సో చాలా బాగా చేసింది డెఫినెట్ షీస్ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఫ్యూచర్ మంచి హీరోయిన్ అవుతుంది తప్పకుండా ఏంట్రా ఏంటి డైలాగ్ ఇంకా అవుతుంది ట్రైలర్ వస్తుంది కదా దాని తర్వాత చెప్తా డైలాగ్ ఇప్పుడే చెప్పకూడదు తర్వాత చెప్తానమ్మా ద సేమ్ టైం వాసుతో నేను ఆల్రెడీ ఇంతమంది 2 సినిమాలు చేశాను లక్ష్యం లౌక్యం డెఫినెట్గా ఈ సినిమా ఆ రేంజ్లో మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే వాసు మీ అందరికీ తెలిసిందే చాలా సినిమాలు చేశాడు ఈ సినిమా కూడా చాలా బాగా చేశాడు అట్ ద సేమ్ టైం ఈ సినిమాకి రాసిన రైటర్ మధు భూపతి రాజా గారు ఒక స్టోరీ ఇచ్చారు వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మంచి కథ ఇచ్చారు మంచి డైలాగ్స్ ఇచ్చారు ది హోల్ టీమ్ వాళ్ళందరూ చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు ద సేమ్ టైం ఒక ఫంక్షన్కి కర్నూలు వచ్చినందుకు నాకు ఒక సెంటిమెంట్గా నా సినిమాలు ఇంతకుముందు ఇక్కడికి వచ్చిన చాలా మంచి మంచి సక్సెస్ అయినాయి డెఫినెట్గా ఈ సినిమా కూడా మీ ఆశీర్వాదంతో డెఫినెట్గా మంచి సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఒక్క నిమిషం గోపిచంద్ గారు ఒక ఫోటో విత్ టైటిల్ స్పాన్సర్ సో రవి గారిని అక్కడికి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము కార్బన్ హార్మోనీ సిటీ సో వారే ఇవాళ మన టైటిల్ స్పాన్సర్స్ సో రవి గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఏంటి ప్రభాస్ సినిమా కూడా వచ్చింది జూన్ 16th వెయిట్ విల్ సీ బంబార్ థ్యాంక్ యూ